టుడే వి విల్ డిస్కస్ అబౌట్ న్యూట్రిషన్ ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ పేరు పోషణ సో ఈరోజు ఈ టాపిక్ టీఎస్ఆర్జేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సిఈటిలో ఇది చాలా ముఖ్యమైనటువంటి బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం అందులో ముఖ్యమైనటువంటిది ఈరోజు ఫస్ట్ టాపిక్ న్యూట్రిషన్ సో లెట్ అస్ డిస్కస్ న్యూట్రిషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ వన్ సో వి ఆర్ డిస్కసింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ సెషన్ సో డియర్ స్టూడెంట్స్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ బీయింగ్స్ ప్రతి జీవి ఏదైతే నివసించాలనుకుంటుందో ఉన్న ప్రతి జీవికి పోషణ అనేది కంపల్సరీ ఉండాల్సిందే అది ఏ రకంగా తన జీవనాన్ని కొనసాగిస్తుంది అనేది తన యొక్క అలవాట్లు అది నివసించేటటువంటి ప్రదేశాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా మొక్కలు తన పోషణని సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ అనేటటువంటి ప్రక్రియ ద్వారా చేసుకుంటాయి దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ప్లాంట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఆటోట్రోఫిజం మీన్స్ దే కెన్ సింథసైజ్ దేర్ ఫుడ్ మెటీరియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్ లైట్ దట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్ మన విశ్వంలో ఉన్నటువంటి జీవరాశుల్లో రకరకాలైనటువంటి పోషణ విధానాలు ఉన్నాయి లెట్ అస్ డిస్కస్ రిలేటెడ్ టు న్యూట్రిషన్ టాపిక్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద స్క్రీన్ అండ్ లెట్ అస్ డిస్కస్ ఎవ్రీథింగ్ క్లియర్లీ ఓకే గెట్ రెడీ ఆల్ ద బెస్ట్ నౌ లెట్ అస్ స్టార్ట్ ద క్వశ్చన్స్ సెషన్ చూడండి విచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ యూనీక్ హ్యాబిటాట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మైక్రోబ్స్ అంటే మానవుని యొక్క శరీరము కూడా ఒక ఆవాసమే మన శరీరం లోపల కూడా చాలా రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు నివసిస్తున్నాయి అలాంటి సూక్ష్మ క్రిములకు మన శరీరములోని ముఖ్యంగా ప్రేగు దట్ ఈజ్ ఇంటస్టైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ షెల్టర్ అండ్ మోర్ ఓవర్ సమ్ మైక్రోబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ for synthesizing useful products to our health like vitamins so my dear students let us see if that microbes are there in our stomach they are going to die with the help of hcl so if you observe the stomach there is no chance of microbes there is no chance of microbes why because in our stomach hcl is present ఎస్సిఎల్ అనేటటువంటి యాసిడ్ ఉంటుంది కాబట్టి సూక్ష్మ క్రీములు అక్కడ నివసించడానికి సరైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండవు కాబట్టి స్టమక్లో నివాసయోగమైనటువంటి ప్రదేశము కాదు ముఖ్యంగా ఇంటస్టైన్ ప్రాంతం గురించి చెప్పుకున్నట్టయితే అక్కడ మనకు ఉపయోగపడేటటువంటి విటామిన్స్ మినరల్స్కి సంబంధించినటువంటి విషయంలో విటామిన్స్ని సింథసైజ్ చేసే కొన్ని మైక్రోబ్స్ని మనం అక్కడ చూడగలుగుతాం లివరు అండ్ కిడ్నీస్ అనేవి కంపల్సరీ ఆప్షన్లో తీసుకోవాల్సినటువంటివి కాదు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఇంటస్టైన్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ సో లెట్ అస్ గో విత్ ద నెక్స్ట్ వన్ లెట్ అస్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ విటామిన్ ఈజ్ నెససరీ ఫర్ బ్లడ్ క్లాటింగ్ సో డియర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆస్క్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రకరకాలైనటువంటి మీరు ఏ రకమైనటువంటి కాంపిటేషన్ ఎగ్జామ్స్ని ఫేస్ చేసినా విటామిన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి కేవలం బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దీనిపైన చర్చిస్తారు అనుకోవడం కంటే కూడా మన జీవిత విధానంలో ఈ విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందుకనే నేను ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాను చూడండి విటమిన్స్ నెససరీ ఫర్ బ్లడ్ క్లాటింగ్ ఇచ్చినటువంటి వాటిలో మన శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడానికి ముఖ్యంగా ఇంజురీస్ జరిగినప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మన శరీరం నుంచి తదేకంగా రక్తాన్ని మనం కోల్పోయినట్లయితే మనం మరణించే ప్రమాదం ఉంది సో టు సేవ్ అవర్ లైఫ్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ హీమోస్టాసిస్ మన రక్తాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రక్త నష్టాన్ని నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఏ రకమైనటువంటి విటామిన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది అక్కడ క్వశ్చన్ మీరు గమనించండి చూడండి ఫస్ట్ ఆప్షన్లో విటమిన్ ఇచ్చారు యాక్చువల్గా విటమిన్ ఈ ఏం పనిచేస్తుందండి విటమిన్ ఇస్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్టివ్ డెవలప్మెంట్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థని అభివృద్ధి చేయడానికి విటమిన్ ఇ అవసరం అదేవిధంగా దాన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు సో విచ్ షోస్ అవర్ హెల్దీనెస్ సో కాబట్టి అక్కడ ఆప్షన్ తీసుకోవడానికి లేదు లెటస్ గో విత్ సెకండ్ ఆప్షన్ సిని మనం ఆస్కార్బిక్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటారండి సో ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం కోసం వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కోసం అదేవిధంగా చిగుళ్ళకు సంబంధించి నాలుకకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు రాకుండా వాటిని హెల్దీగా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది విటమిన్ సి లేకపోతే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది కాబట్టి విటమిన్ సి అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి ఆప్షన్ కాదు సో విటమిన్ ఈని మనము తీసేద్దాం అదేవిధంగా విటామిన్ సిని ఈని రెండింటిని తొలగించాం లెటస్ కమ్ టు విటమిన్ కే చూడండి విటమిన్ కే చాలా ఇంపార్టెంట్ అండి సో దీన్ని బ్లడ్ క్లాటింగ్ విటామిన్ అని పిలుస్తారు యాంటీహీమోరాగిక్ విటామిన్ అని చెప్తారు తర్వాత వెళ్దామండి ఆప్షన్ డికి వెళ్తున్నాం ఆప్షన్ డి ఎందుకు కాదంటే ఆప్షన్ డి అనేది సన్షైన్ విటామిన్ మానవుని యొక్క ఎముకలు మరియు దంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి ముఖ్యంగా వాటి యొక్క పెరుగుదలకు సరైనటువంటి నిర్మాణ క్రమాన్ని జోడించడం కోసం విటమిన్ డి అవసరం సో ద విటమిన్ డి విచ్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ bones and teeth in our body so that's why if you observe all the four options which option suitable the suitable option is vitamin k okay my dear students so here why the question is asked and what about the remaining options we have to consider enduku correct మిగిలిన ఆప్షన్స్ ఎందుకు తప్పు అనేటటువంటి దాని యొక్క చర్చ ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి నేను చెప్పాను థర్డ్ ఆప్షన్లో విటమిన్ కే ఉంది అది కరెక్ట్ ఆన్సర్ రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ ఎందుకు తప్పు అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం ఓకే అస్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్బిక్ యాసిడ్ ఈజ్ ప్రతి విటమిన్కి ఒక సాధారణమైనటువంటి నామము అదేవిధంగా ఒక రసాయన నామము అని రెండు రకాలుగా ఉంటాయి సాధారణ నామము అనేది సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది ద కామన్ నేమ్ విచ్ ఈజ్ వెరీ మచ్ ఈజీలీ అండర్స్టాండ్ బై ద పీపుల్ అండ్ కెమికల్ నేమ్ ఈజ్ గివెన్ బై ద సైంటిస్ట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ సైంటిఫిక్ పర్పస్ సీ ఆస్కార్బిక్ ఆసిడ్ ఈజ్ కెమికల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ అస్ విటమిన్ ఏ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి విటమిన్ ఏ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఐ సైట్ మన యొక్క చూపు యొక్క స్పష్టత కొరకు మనకు విటమిన్ ఏ అవసరమండి ఒకవేళ విటమిన్ ఏ లేకపోతే ఏమవుతుంది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విటమిన్ ఏ ఈస్ ఆబ్సెంట్ ఆర్ డిఫిషియంట్ జనరలీ ద వాటర్ ద వెట్నెస్ ఇన్ ఐ

కానీ అక్కడ క్వశ్చన్ ఏముందండి ఆస్కార్బిక్ యాసిడ్ సో రిమూవ్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్ లెటస్ గో విత్ సెకండ్ ఆప్షన్ వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అండి హియర్ విటమిన్ డి ఓకే విటమిన్ డిని సాధారణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా సన్షైన్ విటామిన్ అంటారండి ఇఫ్ యూ గో టు సన్లైట్ డ్యూరింగ్ ద డాన్ టైమ్స్ అండ్ డస్క్ టైమ్స్ అంటే సూర్యోదయ సమయంలో మరియు సూర్యాస్తమ సమయంలో మనము సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మము విటమిన్ డిని తయారు చేసుకుంటుంది అందుకే విటమిన్ డి ఈజ్ కాల్డ్ సన్షైన్ విటమిన్ అని సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తామండి ఇట్ ఈజ్ కాల్డ్ కాల్సిఫెరాల్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి క్యాల్సిఫెరాల్ అండి వాట్ ఈజ్ క్యాల్సిఫెరాల్ కాల్సిఫెరాల్ విచ్ ఈజ్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ ద అబ్జార్బ్షన్ ఆఫ్ కాల్షియం అలిమెట్రిక ఎనాల్ వాట్ ఎవర్ ద క్యాల్షియం విల్ టేక్ ఇన్ అవర్ డైట్ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో ఉండేటటువంటి కాల్షియం ను మన శరీరం పీల్చుకోవాలంటే విటమిన్ డి కావాలండి దట్స్ వై ఇట్స్ కెమికల్ నేమ్ ఈస్ క్యాల్సిఫెరాల్ సో ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ రిలేటెడ్ టు ద్వశ్చన్ లెట్ అస్ గో విత్ విటమిన్ సిస్ట్ నావ్ ఐ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ వన్ Vitamin C is called ascorbic acid. Okay, so anti-scurvy vitamin and pills So this is the option. Next, biotin is B complex. Biotin is B complex. So that's why we should eliminate the three options and we have to go with options C vitamin. That is third option. Manam third option vitamin C equal to no. Okay, what is the chemical name of విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఓకే లెటస్ గో విత్ అనేదర్ క్వశ్చన్ రైట్ ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ వన్ ఇక్కడ కొన్ని జతలు జతలుగా ఉన్నాయండి ఆ జతల్లో ఒక జత తప్పుగా ఉంది దెర్ ఆర్ ఫోర్ మ్యాచింగ్స్ ఆర్ అబ్జర్వింగ్ ఆన్ ద స్క్రీన్ వాటిలో ఒక్కటి తప్పుగా జత చేయబడింది దానిని గుర్తించండి కొత్త రకమైనటువంటి క్వశ్చన్ చూడండి ఆటోట్రోఫ్స్ అంటే స్వయం పోషకాలు ఏవైతే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయో వాటిని ఆటోట్రోవ్స్ దట్ ఈస్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ రైట్ ప్లాంట్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్గే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ హియర్ కాబట్టి ఇది కరెక్ట్ మ్యాచ్ అండి పారాసైట్స్ పారాసైటిక్ న్యూట్రిషన్ వాట్ ఈజ్ పారాసైట్స్ పారాసైట్స్ అంటే పరాన్న జీవులు అవి తన ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకోలేవు ఇతర జీవులపైన ఆధారపడతాయి అందుకే వీటిని పరాన్న జీవులు లేదా పారాసైట్స్ అన్నాం కాబట్టి పరాన్న జీవులలో పోషణ అనేది అతిథేయి నుంచి తీసుకోవడం దే కెన్ రిసీవ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద హోస్ట్ కాబట్టి స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేక తాను ఎవరినైతే ఆశ్రయించిందో అలాంటి వాటి నుంచి ఆహారాన్ని గ్రహించడం పారాసైట్స్ విచ్ కెన్ రిసీవ్ ద న్యూట్రియంట్స్ త్రూ ది హోస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోస్ట్ సో కాబట్టి ఇది కూడా సరైన జతనండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి మిస్ మ్యాచ్ ఎక్కడ తప్పు జరిగిందో మనం గుర్తించాలి లెటర్ సి సాప్రోఫైట్స్ సాప్రోఫైట్స్ అనేటటువంటివి ముఖ్యంగా ఫంగై శిలీంధ్రాలు ఈ శిలీంధ్రాలు అనేటటువంటి వాటిలో క్లోరోఫిల్ లేదు కాబట్టి ఇన్ ద ఆప్సెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ క్లోరోఫిల్ లేదు కాబట్టి దె కెనాట్ గో ఫర్ ఫొటోసింథసిస్ కాబట్టి ఉన్న జీవులైనప్పటికీని శరీరానికి శోషించుకునే శక్తి ఉన్నప్పటికీ క్లోరోఫిల్ పత్రహరితం లేని కారణంగా అవి ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకోలేకపోతున్నాయి సో హియర్ యు సీ మై డియర్ స్టూడెంట్స్ సాప్రోఫైట్స్ ఆర్ ఫంగై దే కెన్ దే కెన్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ వై బికాస్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ బట్ దే హ్యావ్ కెపాసిటీ ఆఫ్ అబ్జార్బ్షన్

ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రెడ్ను గమనించండి బ్రెడ్ మీద ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఒక బ్రెడ్ను మీరు గమనించండి ఆ బ్రెడ్ పైన బూజు పడుతుంది అంటాం ఆ బూజు ఎలా బతుకుతుందండి ఎస్ తను శోషించుకుంటుంది ఆ బ్రెడ్లో ఉన్నటువంటి పదార్థాలను తను శోషించుకుని తను బతుకుతుంది అలాంటి విధానాన్ని మనము శిలీంద్ర పోషణ అంటారు కానీ ఇక్కడ హోలోజోయిక్ న్యూట్రిషన్ ఇచ్చామండి సో దట్స్ వై దిస్ ఈజ్ మిస్ మ్యాచ్ కాబట్టి నెక్స్ట్ చూడండి కార్నివోర్ ఫోర్త్ ఆప్షన్ చూడండి కార్నివోర్ కార్నివోర్ అంటే ఎవరు మాంసాహారి కార్నివోర్ విచ్ ఈ గోయింగ్ టు కిల్ ద ప్రే ద ప్రెడేటర్ విచ్ ఈస్ గోయింగ్ టు కిల్ ద ప్రే ఈజ్ కార్నివోరస్ నేచర్ కిల్లింగ్ ద ఫుడ్ విచ్ ఈస్ గోయింగ్ టు ఈట్ తను తినవలసినటువంటి ఆహారాన్ని తను చంపేసి తర్వాత తినేటటువంటి విధానాన్ని శరీరంలోనికి తన శరీరంలోనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుందేలుని ఒక సింహం తింటుందనుకుందాం ఇక్కడ సో ద ర్యాబిట్ విచ్ ఇస్ ఇట్ దట్ ఈస్ ఇటన్ బై ద లైన్ ఎట్ ద టైమ్ ఫస్ట్ ఇట్ విల్ కిల్ అండ్ దెన్ ఇట్ విల్ ఎన్గల్ఫ్ దట్ ఎంటైర్ మీట్ ఇన్ టు ద బాడీ సో ఇక్కడ కుందేలు యొక్క మాంసాన్ని సింహం తన శరీరం లోపలికి నోటి ద్వారా పంపిస్తుంది ఇలాంటి విధానాన్ని మనము కార్నివోరస్ నోచ నేచర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హోలోజోయిక్ న్యూట్రిషన్ సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ మిస్ మ్యాచ్ సో ఇచ్చిన వాటిలో ఏదండి మిస్ మ్యాచ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ మిస్ మ్యాచ్ సో ఆ విధంగా సరైనటువంటి జతను సరికానటువంటి జతను గుర్తించడం ఇక్కడ మనము అబ్జర్వ్ చేశాం సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరికాని ఆప్షను సాఫైట్స్ విచ్ విచ్ హ్యాస్ సాప్రోజోయిక్ లేదా సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని ఉండాలి ఓకే మై డియర్ స్టూడెంట్స్ సో యు యు అబ్జర్వ్ ది ఆన్సర్ దేర్ సాప్రోఫైట్స్ హ్యావ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఓకే సో లెట్ అస్ గో టు ఫిఫ్త్ క్వశ్చన్ అగైన్ ఐ ఆస్క్ ద సేమ్ ప్యాటర్న్ బికాస్ యూఆర్ ఇన్ దట్ మూడ్

నో క్రోకడైల్ ఈస్ కార్నివోర్ క్రోకడైలిస్ కార్నివోర్ విచ్ హోలోజోయిక్ న్యూట్రిషన్ హెర్బివోర్ అనే పదాన్ని మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే శాకాహార జీవులు క్రోకడైల్ శాకాహారి అండి కాదు కాబట్టి ఇది మిస్ ఉంది అని ఫస్ట్ ఆప్షన్ని చూడగానే మనకి అర్థమైపోతుంది ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంది కదా అని మిగిలిన ఆప్షన్స్ను చూడకుండా వదిలేయకూడదు వీ హ్యావ్ టు రీడ్ ఆల్ ద ఫోర్ ఆప్షన్స్ థరోలీ దో వి వీఆర్ కన్ఫర్మ్డ్ విత్ ద ఫస్ట్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ నెససరీ టు రీడ్ ఆల్ ద త్రీ ఆప్షన్స్ ఓకే టైగర్ ఈజ్ కార్నివోర్ ఎస్ అబ్సల్యూట్లీ రైట్ ఆమ్నివోర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆమ్నివోర్ అన్ని రకాల ఆహార పదార్థాలను తినగలిగినటువంటిది వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ అనేటటువంటి శాకాహారి మాంసాహారి అనేటటువంటి భేదం లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను తినగలిగే వాటిని ఆమ్నివోర్ అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకిని ఎగ్జాంపుల్గా ఇచ్చామండి క్రో ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కాక్రోచెస్ Also, examples for this. So Adhiguda Sarayna 20 Jataga Manangur Next student is Swayam Po Autotrophs. Plants are autotrophs. Yes. So among the given four options, first option is mismatched. So you have to select that as answer. Fourth option, lo, swayam ante autotrophs plants. They can prepare their own food materials, so that is right. So here, what is mismatch, my dear students? Herbivore crocodile is mismatch. Instead of crocodile, if you put deer or if you put rabbit, that will be the right one. Okay. So let us go with the next question. Arrange the following juice in sequential ascending order based on their pH value. Question lo chala depth Whatever the digestion is going on in our body that is chemically digested by digestive enzymes, that is our saliva. In our stomach, gastric juice, and from the liver, bile juice, from the pancreas, pancreatic juice, from the intestine, intestinal juice. These all will act chemically on the food material to digest. Complex food material is converted into simple food materials. అంటే సంక్లిష్టంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సరళతరంగా శోషణకు వీలుగా మార్చుకోవడం కోసం జరిగేటటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అంటాము ఆ జీర్ణక్రియ రసాయనికంగా జరగాలంటే ఎంజైమ్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది సో నేను ఇక్కడ ఎక్కడ ఏ ఎంజైమ్ ఉంటుందో అది మీకు తెలిసిన విషయం అయితే దాని యొక్క ఆమ్లత్వాన్ని క్షారత్వాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్స్ వి హ్యావ్ టు నో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహారాన్ని మన నోటోనే డైజెస్ట్ చేయడానికి వీలుగా లాలాజలం ఉందండి సలైవా దీస్ సలైవా జనరల్లీ కన్సీస్ సిక్స్ పాయింట్ ఎయిట్ పిహెచ్ అండి ఓకే సో తర్వాత చూడండి ఇయర్ ఇట్ ఈస్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఓకే గ్యాస్ట్రిక్ జ్యూస్ మన శరీరంలో అత్యంత కఠినమైనటువంటి ఆమ్లత్వాన్ని కలిగి ఉన్నటువంటిది మన జీర్ణకోశం అండి ఇన్ అవర్ స్టమక్ ఎస్సియల్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇట్ ఈజ్ హైలీ ఎసిడిక్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ వన్ పాయింట్ టూ

సో క్వశ్చన్ ఏమన్నాడండి అసెండింగ్ ఆర్డర్ పెరుగుతున్న క్రమంలో ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పారు సో అప్పుడు చూడండి వన్ పాయింట్ టూ అనగా టూ నెక్స్ట్ సిక్స్ పాయింట్ ఎయిట్ సలైవరీ వన్ నెక్స్ట్ ఇంటస్టైనల్ జ్యూస్ నెక్స్ట్

ద digestion ఆఫ్ స్టమక్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్ మ్యామల్స్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ స్టార్ట్స్ ఫ్రమ్ మనం తినే ఆహార పదార్థాలలో మూడు రకాలైనటువంటి పదార్థాలు చాలా ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ అనగా మాంసకృత్తులు ఫ్యాట్స్ అనగా క్రొవ్వులు కాబట్టి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ చాలా ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు వీటిని మనము మన నోటిలో నములుతున్నప్పుడు వెన్ వీఆర్ మాస్టిగేటింగ్ ద ఫుడ్ సలైవా ఈజ్ మిక్స్డ్ ది సలైవా స్టార్ట్స్ యాక్షన్ ఎస్పెషల్లీ విచ్ వర్క్స్ ఆన్ స్టార్చ్ కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ మ్యామల్స్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్ ఎందుకండి ఇక్కడ ఆన్సర్ మౌత్ బికాస్ సలైవా ఓకే మన నోట్లో ఉన్నటువంటి లాలాజలము ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల పైన పనిచేసి దాన్ని థర్టీ పర్సెంట్ జీర్ణక్రియకి లోబడేలాగా చేస్తుంది సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డైసాకరైడ్స్ లైక్ మాల్టోస్ ఇన్ అవర్ మౌత్ అదండి సో క్వశ్చన్లో స్టార్చ్ అడిగారు కాబట్టి సో అవర్ ఆన్సర్ విల్ బి మౌత్ స్టమక్లో స్టార్చ్ డైజెషన్ జరగదండి ఎందుకంటే అక్కడ హెచ్సిఎల్ ఉంటుంది ప్లస్ ప్రోటీన్స్ ఎక్కువగా డైజెషన్ జరుగుతాయి డియోడనమ్ ఈసో ఫాగస్ అనేది క్వశ్చన్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి స్టార్ట్స్ ఫ్రమ్ అని అని ఇచ్చారు క్వశ్చన్లో స్టార్ట్స్ ఫ్రమ్ అని ఇచ్చారు కాబట్టి వన్ ఆన్సర్ మౌత్ విత్ ద హెల్ప్ ఆఫ్ సలైవా ఓకే డియర్ స్టూడెంట్స్ లెట్ ఇస్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ గ్రూప్ ఆఫ్ స్టెప్స్ ఇన్ హోలోజోయిక్ న్యూట్రిషన్ ఈజ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ మనం ఆహారాన్ని తీసుకోవడం ఇంజెషన్ అంటారు ఇంజస్ట్ అయినటువంటి ఫుడ్ మనం దేన్నైతే ఆహారంగా తీసుకున్నామో ఆ తీసుకున్నటువంటి ఆహారము ఏమవుతుందండి డైజెషన్ డైజెషన్ అయినటువంటి ఫుడ్ వాట్ ఎవర్ ద కాంప్లెక్స్ ఫుడ్ వీ ఎయిట్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ సింపుల్ ఫుడ్ అబ్జార్బ్టివ్ ఫుడ్ ఆఫ్టర్ డైజెషన్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ ఇన్ ద బ్లడ్ దెన్ దీస్ బ్లడ్

డైజెషన్ అయిన తర్వాత అబ్జార్బ్ కావడం అబ్జార్బ్షన్ కాకుండా మిగిలినటువంటిది ఎజెషన్ బయటికి వెళ్ళిపోవడం ఇవి నాలుగు ముఖ్యమైనటువంటి ప్రక్రియలు సో లెట్ అస్ గో విత్ దట్ వన్ సో ఇంజెషన్ మనము ఆహారాన్ని తీసుకోవడం తర్వాత డైజెషన్ డైజెషన్ అయిన ఫుడ్ అబ్జార్బ్ కావడం అబ్జార్బ్ అయినటువంటి ఫుడ్డు అబ్జర్బ్ కానటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఎజెషన్ అయిపోవడం సో ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరిగేటటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి ప్రక్రియలు కాబట్టి స్టూడెంట్స్ స్టెప్ వైజ్ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలుగు డిఫరెంట్ ఈవెంట్స్ డైజెస్టివ్ సిస్టంలో జరుగుతున్నప్పుడు అవి ఒకదాని తర్వాత ఒకటి సరైన క్రమంలో అమర్చమని ఆ క్వశ్చన్లో మీనింగు కాబట్టి మీరు వీటిని ఈ సరైన క్రమంలో అమర్చితే మీకు ఫస్ట్ ఆప్షన్ విల్ గివ్ యూ ద బెటర్ చాయిస్ ఓకే డియర్ స్టూడెంట్స్ అస్ గో విత్ ద నెక్స్ట్ వన్ టీత్ ఆర్ మానవుని యొక్క శరీరంలో టీత్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ అండి టీత్ ఎలా ఫామ్ అవుతాయి మెకానికల్ డైజెషన్కి టీత్ చాలా ఇంపార్టెంట్ యాంత్రిక పరమైనటువంటి జీర్ణక్రియ ఏంటండి యాంత్రిక పరమైనటువంటిది ఆహారాన్ని నమలడం వీఆర్ చూయింగ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ సో టీత్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెకానికల్ డైజెషన్ దట్ ఈజ్ కాల్డ్ మాస్టికేషన్ మరి ఈ టీత్ ఎలా వస్తాయి మనకు ప్రతి మానవునిలో ముఖ్యంగా ప్రతి జీవిలోనూ మనము జర్మినల్ లేయర్స్ని చూస్తాం దట్ ఈస్ ఎక్టోడర్ ఎండోడర్మ్ మీసోడర్ ఓకే ఈ విధంగా మూడు బాహ్యస్వచం మధ్యస్వచం అంతఃస్వచం అనేటటువంటి మూడు జర్మినల్ లేయర్స్ మనకు ఉంటాయి సో మన శరీరం అంతా ఆ మూడిటి నుంచే తయారవుతుంది సో ఇక్కడ మనము ఒక టీత్ని గమనించినట్లయితే సో ఈ టీతి యొక్క స్ట్రక్చర్లో పైన క్యాప్ లాగా మీరు చూడండి సో ఈ క్యాప్ని మనము ఎనామిల్ అంటాం వాట్ ఈస్ దిస్ ఎనామిల్ సో ఈ క్యాప్లో లోపల ఉన్నటువంటి దాన్ని డెంటిన్ అంటారు ఎనామిల్ డెంటిన్ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఎనామిల్ ఏదైతే తలతలా మెరుస్తుందో అది మన శరీరంలో అత్యంత కఠినమైనటువంటి సబ్స్టెన్స్ అండి ఎనామిల్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ దీస్ ఎనామిల్ ఈజ్ షైనీ వైట్ కోట్ విచ్ ఈజ్ ప్రజెంట్ అరౌండ్ ద డెంటిన్ డెంటిన్ అనే పదార్థం చుట్టూ ఎనామిల్ అనేటటువంటి కోటింగ్ ఉందండి అందుకే టీత్ గురించి చదివినప్పుడు డెంటిస్ట్ అంటారు ఎందుకు డెంటిస్ట్ అంటారండి Because our teeth are made from dentin, enamel. Dentin is inside, enamel is outer coat. So, these enamel made from ectodermal cells, and the inner dentin is made from mesodermal cells. So, that is why ectoderm that is enamel, mesoderm. That is dentin, so that's why the answer is ectomesoderm. How our teeth are originated? Teeth are originated from ectomesoderm. Okay, we will go to next question. Amoeba takes food by using finger-like extensions and expelled out by

సూడోపోడియా ప్లాస్మా మెంబ్రేన్ అమీబా ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది అమీబ ఆహారాన్ని ఎలా తీసుకుంటుందండి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ని మనం ఏమన్నాము దిస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ సూడోపోడియా సూడోపోడియా మిథ్యాపాదాలు అన్నాం ఈ సూడోపోడియా ఆహారాన్ని లోపలికి తీసుకోవడానికి యూజ్ అవుతాయి ఓకే ఆఫ్టర్ దట్ సో ద ఫుడ్ విల్ ఎంటర్ ఇన్ ద సైటోప్లాజం అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ద సైటోప్లాజమ్ దట్ ఈస్ డైజెస్టెడ్ అండ్ ఎక్స్క్రీటరీ వేస్ట్ మెటీరియల్స్ థ్రోన్ అవుట్ ఆర్ ఎక్స్పెల్డ్ అవుట్ త్రూ దీస్ ప్లాస్మా మెంబ్రెయిన్ కాబట్టి ఆన్సర్ సూడోపోడియా అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ కాబట్టి ఫిలిన్ ద బ్లాంక్స్లో ఏ బి ఇచ్చినప్పుడు ఏని అక్కడ బిని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి మరి అమీబాలో సీలియా ఉంటుందా ఉండదు కాబట్టి సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలను సీలియాలు అని అంటారు అవి ఉండవు కాబట్టి సీలియా అనే ఆప్షన్ తీసుకోవట్లేదు ఫ్లాజల్లా ఉంటుందా అమీబాకి ఉండదు కాబట్టి రిమూవ్ సీలియా మళ్ళీ ఇక్కడ చూడండి నో కాబట్టి బై రిమూవింగ్ ది ఆప్షన్స్ వీ కెన్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్ లెటస్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ యామ్ యూనీసెల్యులర్ ఆర్గానిజం అండ్ టేక్స్ ద ఫుడ్ బై సైటోప్లాజం హూ యామ్ ఐ ఇక్కడ క్వశ్చన్ సీక్రెట్గా నేను ఎవరిని నన్ను గుర్తుపట్టండి అని అడుగుతుంది సో చూడండి మీరు ఒక పారామీషియం డయాగ్రాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో పారామీషియంలో స్లిప్పర్ అనిమల్ క్యూల్ అంటాం పారామీషియంని ఓకే పారామిషియం ఈజ్ కాల్డ్ స్లిప్పర్ అనిమల్ క్యూల్ ఇక్కడ పారమిషియంకి సైటోస్టోమ్ అనేటటువంటి పార్ట్ ఉంది ఐ ఆమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్ నేను ఏకకన జీవిని అండ్ టేక్స్ ఫుడ్ బై సైటోసోమ్ నేను సైటోసోమ్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటాము కణముఖం ద్వారా ఆహారాన్ని తీసుకుంటాను నేను ఎవరిని చూడండి ఇది ఒక రకమైనటువంటి ప్రశ్న విధానం ఇందులో అమీబాకి సైటోస్టోమ్ అనేది ఉందా అండి లేదు యూగ్లీనాకి సైటోస్టోమ్ అనే స్ట్రక్చర్ లేదు రిజర్వాయర్ అనే స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసుకోవడానికి లేదు ఫంగస్కి అలాంటి ఆప్షన్ లేదు సో రిమూవ్ సో పారామీషియం పారామిషియం సిబ్జర్వ్ దిస్ స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ పారామిషియం ఈజ్ కాల్డ్ స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ సో స్లిప్పర్కి వన్ సైడ్ యూ కెన్ అబ్జర్వ్ దాట్ సైటోస్టోమ్ యూ అబ్జర్వ్ దిస్ హియర్ ఓకే నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ వన్ అమీబా సైటోస్టోమ్ అమీబాకి సైటోస్టోమ్ ఉంటుందా ఉండదు పారామీషియంకి సూడోపోడియా ఉంటుందా ఉండదు ఎందుకంటే అమీబాకి సూడోపోడియా రావాలి అదేవిధంగా పారామీషియంకి సైటోస్టోమ్ రావాలి కాబట్టి అది రెండు కరెక్ట్ మ్యాచ్ కాదు అది ఇటు ఇది అటు ఉంది ఫ్రాగ్ మౌత్ ఎస్ ఫ్రాగ్కి మౌత్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది ఫంగై కి రూట్ ఉంటా ఉంటుందా అండి దర్ ఈజ్ నో రూట్స్ టు ద ఫంగై ప్లాంట్స్కి రూట్స్ ఉంటాయి సో లైక్ దట్ బై రిమూవింగ్ ది ఆప్షన్స్ వి హావ్ టు సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ నంబర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ మానవునిలో ఎన్ని సలైవరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులు ఉంటాయి హౌ మెనీ సలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ జనరల్గా హ్యూమన్లో మూడు రకాల మూడు జతల సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి ఆర్ త్రీ వెరైటీస్ త్రీ టైప్స్ ఆఫ్ దట్ ఈస్ త్రీ పేర్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ అయితే వాటి పేర్లు ఏంటి చెవికి దగ్గరగా ఉన్నటువంటి పారోటిడ్ గ్రంథి దట్ ఈస్ కాల్డ్ పారోటిడ్ గ్లాండ్ అండ్ దగ్గరగా ఉన్నటువంటి అప్పర్ జా లోవర్ జా కలిసే ప్లేస్లో సబ్ మ్యాగ్జిల్లరీ నాలుగ కింద ఉండేటటువంటి సబ్ లింగ్వల్ ఓకే హౌ మెనీ పేర్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ త్రీ పేర్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ పారోటిడ్ గ్లాండ్ సబ్ మ్యాగ్జిల్లరీ లింగ్వల్ దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ త్రీ పేర్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఇదే క్వశ్చన్ వేరే విధంగా అడిగితే మానవులు కాకుండా ఇతర పాలిచ్చే జంతువులు ఇన్ అదర్ మ్యామల్స్ దేర్ ఆర్ ఫోర్ పైర్స్ ఆఫ్ సెలవరి గ్లాండ్స్ ఆర్ దేర్ దట్ ఈస్ ఇన్ఫ్రా ఆర్బిటాల్ హియర్ నియర్ ద ఐస్ ఆల్సో వన్ పేర్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఆర్ దేర్ ఇన్ అదర్ మ్యామల్స్ బట్ ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయంటే త్రీ పేర్స్ అని మాత్రమే చెప్పాలి మానవుడు కాకుండా ఇతర పాలిచ్చే జంతువులు అదర్ మ్యామల్స్ గురించి అడిగితే మాత్రం ఫోర్ పేర్స్ అని చెప్పాలి ఓకే అస్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్ మౌత్ ఫారింగ్స్ ఈసోఫాగస్ స్టమక్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్ why remaining options are wrong you see whatever the food we will take it enters the mouth and buccal cavity pharynx then the straight tube esophagus this elongated esophagus enters into the stomach so sometimes same question asked in the form of diagram they will give you the image of digestive system they will give a b c d labelings. so which part it is you have to identify the labeling so here in this question theoretically i gave but there is a chance of giving diagram and you have to label the parts so here sequential order is like this mouth pharynx esophagus and stomach next question give an example for digestive gland that regulates glucose level in blood so actually దెర్ ఈజ్ ఏ స్పెషల్ గ్లాండ్ దట్ ఈస్ ప్యాంక్రియాస్ విచ్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ గ్లాండ్ ఓకే ప్యాంక్రియాస్ ఈజ్ డ్యూయల్ గ్లాండ్ క్లోమము తెలుగులో చెప్పినట్లయితే దాన్ని క్లోమము అంటారు ఇది రెండు రకాల మిశ్రమ గ్రంథి ఇట్ ఈస్ ద మిక్స్డ్ గ్లాండ్ ఎందుకు ఇట్ రిలీజెస్ ఎంజైమ్స్ అండ్ ఆల్సో ఇట్ రిలీజెస్ హార్మోన్స్ ఎంజైమ్లను హార్మోన్లను రెండింటినీ నిర్వర్తి రిలీజ్ చేసేటటువంటి కెపాసిటీకి ప్యాంక్రియాస్కి ఉందండి కాబట్టి ప్యాంక్రియాస్ ఈజ్ మిక్స్డ్ గ్లాండ్ ట్రిప్సినోజన్ కీమోట్రిప్సినోజన్ కార్బాక్సీపెప్టిడేజ్ అమైలేజ్ లైపేజ్ న్యూక్లియేజ్ లాంటి ఎంజైమ్స్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది అది డైజెషన్లో యూజ్ అవుతుంది అలా కాకుండా ఇన్సులిన్ గ్లూకాగాన్ అనే హార్మోన్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హియర్ సో దట్ ఆర్ వన్ టు పర్సెంట్ సో దే కెన్ దే కెన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ ద్వారా ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ ఉంటాయి అవి ఇన్సులిన్ గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తాయి సో ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్స్ మెయింటైన్స్ గ్లూకోజ్ లెవెల్ కాబట్టి మిక్స్డ్ గ్లాండ్ ప్యాంక్రియాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ లివర్కి సలవరీ గ్లాండ్స్కి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్కి అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి మనం మన ఆప్షన్ను ఫస్ట్ ఆప్షన్ ప్యాంక్రియాస్ కింద తీసుకుంటున్నాం ఓకే లెట్ అస్ గో విత్ నెక్స్ట్ బైల్ జ్యూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ నేమ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ దట్ బైల్ జూస్ యాక్ట్స్ ఆన్ పైత్య రసము తెలుగు మీడియం స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసుకోండి కాలేయం నుంచి వచ్చేటటువంటి పైత్య రసాన్ని మనం ఇక్కడ బయల్ జ్యూస్ అంటున్నాం సో దీస్ బయల్ జ్యూస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ క్రొవ్వులను ఎమల్సిఫికేషన్ చేయడంలో యూజ్ అవుతుంది అలా ఎమల్సిఫికేషన్ చేయడానికి దాంట్లో ముఖ్యంగా బైల్ సాల్ట్స్ ఉంటాయి వాట్ ఆర్ దాట్ బైల్ సాల్ట్స్ సో దీస్ బైల్ సాల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ బైల్ సాల్ట్స్ ముఖ్యంగా ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేస్తాయి కాబట్టి బయల్ జ్యూస్లో ఎలాంటి జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్స్ లేవు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బైల్ జ్యూస్ డు నాట్ కన్సిస్ ఎనీ డైజెస్టివ్ ఎంజైమ్స్ బట్ it is very important for fats digestion because these bile juice will convert the bile, the fats into emulsified fats. Then lipase enzyme is activated. So here the answer is fats. Next question. The reverse peristalsis seen in ruminants give another name for reverse peristalsis seen in humans. సాధారణంగా ఆహారము నోటి నుంచి ఫ్యారింగ్స్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్ నుంచి ఇంటస్టైన్కి ట్రావెల్ చేస్తుంది కొన్నిసార్లు మనం మన స్టమక్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఒక్కోసారి వామిటింగ్ రూపంలో బయటకు పంపిస్తాం సో అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ వీ విల్ ఎంటీ అవర్ స్టమ్ స్టమక్ దట్ ఎంటీయింగ్ స్టమక్ త్రూ మౌత్ ఈజ్ కాల్డ్ వామిటింగ్ మన మెదడులో మెడుల్లా ఆవులాంగేటా దిస్ పర్టికులర్ పార్ట్ ఈజ్ కాల్డ్ వామిటింగ్ సెంటర్ అది మన అన అన్ఈీగా ఫీల్ అయినప్పుడు బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ సో వి విల్ వామిట్ కానీ కొన్ని రుమినెంట్ అనిమల్స్లో నెమరు వేసే జీవులలో స్టమక్లో ఉన్న ఆహారం నోటి వరకు వస్తుంది అది మెల్లగా నములుతూ ఉంటుంది మనము ఆవులను మేకలను క్యామల్స్ని మనం చూసినట్లయితే అవి ఎప్పుడూ ఆహారాన్ని తన స్టమక్లో ఉన్న ఆహారాన్ని బయటకు నోట్లోకి తీసుకొచ్చుకొని నములుతూ ఉంటాయి అలాంటి విధానం రుమినెంట్స్ అంటారు వాటి నెమరు వేయు జంతువులు మనం అలా నెమరు వేస్తామా మనం అలా నెమరు వేయం ఒక్కసారి ఆహారము జీర్ణక్రియ జరగకుండా సరిగా స్టమక్లో అరగకపోతే మనం జనరల్గా జీర్ణక్రియ జరగకపోతే అది బయటకు రావడాన్ని గమనిస్తాం దట్ ఈజ్ కాల్డ్ వామిటింగ్ ఓకే సో రిమైనింగ్ ఆప్షన్స్ ఇన్ డైజెషన్ కాన్స్టిపేషన్ జాండీస్ దట్ ఆర్ నాట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఓకే నెక్స్ట్ వెరైటీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ సో ఇప్పటివరకు వరకు మనము రకరకాల క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం ఇందులో మరొక వెరైటీ మ్యాచింగ్ టైప్ చూడండి సలైవాలో ఉన్నటువంటిది ద స్పెల్లింగ్ ఈజ్ సలైవా సో ఇయర్ ద సలైవాలో ఏముంటుందండి టయల్ ఇన్ అనే ఎంజైమ్ ఉంటుంది సలైవరీ amylase, which ఈజ్ ఆల్సో called టయలిన్ కాబట్టి ఏకి ఏది మ్యాచ్ అవుతుందండి ఆర్ R. బి గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే మన స్టమక్లో ఉన్నటువంటి జ్యూస్ని స్టమక్లో ఉన్న ఎంజాయిమ్స్ని మనము గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం దాంట్లో pepsinogen కాబట్టి బీకి ఏది మ్యాచ్ అవుతుందండి ఎస్ పెప్సినోజన్ ఓకే దట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు పెప్సిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్సిఎల్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లోమము నుంచి వచ్చేటటువంటిది క్లోమం నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ దట్ ఈజ్ ట్రిప్సిన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈజ్ ట్రిప్సిన్ అంటే సీక్యూ ఎస్ హియర్ సీక్యూ ఓకే నెక్స్ట్ ఇంటస్టైనల్ జ్యూస్ ఇంటస్టైనల్ జ్యూస్ డైసాకరైడ్స్ ఆర్ ట్రైసాకరైడ్స్ సో ది సాకరైడ్స్ We can observe in intestinal juice. Cellulase enzyme is not at all present in our human body. So, that is why we cannot digest cellulose. Herbivorous animals can digest that. So, that is why I remove the cellulose. So, here the answers AR, CQ and DP. This is matching type question. Here the answer is fourth option. Okay. Which of the following suppresses food intake and thereby induces weight loss? సో డియర్ స్టూడెంట్స్ ఐఎమ్ పుటింగ్ స్టార్ బికాస్ దిస్ ఈజ్ గివెన్ ఇన్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ దట్స్ వై ఐ పుట్ స్టార్ ఫర్ దిస్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సప్రెసెస్ ఫుడ్ ఇన్టేక్ అండ్ దేర్ బై ఇండ్యూస్ వెయిట్ లాస్ మన ఆహారం తీసుకోవాలి మనకు ఆకలిని తగ్గించి వేస్తుంది ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో మనము నెమ్మదిగా తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం ఆహారాన్ని తక్కువగా తీసుకున్నప్పుడు మనం బరువు కూడా తగ్గిపోతాం ముఖ్యంగా డయాబెటీస్ లాంటి వాళ్ళకి అదేవిధంగా ఎక్కువ బరువు ఉన్నటువంటి భారీ కాయులకి డాక్టర్లు ఇది ఎక్కువగా సజెస్ట్ చేస్తారు ఇది లెప్టిన్ ఆన్సర్ ఎందుకంటే లెప్టిన్ అనేది ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మెదడులో ఇచ్చేటటువంటి సిగ్నల్స్కి ఆ మనకు ఆకలిని తగ్గించే విధంగా ఎందుకంటే శరీరంలో ఎనర్జీ స్టోర్ అయి ఉంది కాబట్టి ఆకలి అనేటటువంటిది ఉండదు తగ్గించి వేస్తుంది అలా లెప్టిన్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ విచ్ సప్రెస్ ఎస్ ఫుడ్ టేక్ అండ్ ఆల్సో దేర్ బై ఇండ్యూజెస్ వెయిట్ లాస్ గ్రెలిన్ అనేది కంప్లీట్ అపోజిట్గా ఉంటుందండి సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్సర్ పెప్టి లెప్టిన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వాసియార్కర్ ఈజ్ ద మాల్ న్యూట్రిషన్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు పదవ తరగతి చదువుతున్నప్పుడు అయితే ఫోకస్ చేశారో వాటి మీదనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి క్వాసియార్కర్ మరాస్మస్ కండిషన్స్ని మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓన్లీ క్యాలరీ డిఫిషియన్సీ ద్వారా మాత్రమే ఇక్కడ ఓన్లీ ప్రోటీన్ డిఫిషియన్సీ ద్వారా మాత్రమే మనం చూస్తున్నట్టయితే క్వాషియార్కర్ అదేవిధంగా ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ ప్లీజ్ అబ్జర్వ్ ద క్వశ్చన్ హియర్ కేర్ఫుల్లీ హియర్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ దే ఆస్క్డ్ సో ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండిటి యొక్క డిఫిషియన్సీ ఉన్నప్పుడు మోస్ట్ డేంజరస్ మరాస్మస్ డిసీజ్ వస్తుందండి ముఖ్యంగా వన్ ఇయర్ బిలో చిల్డ్రన్కి ఇది అబ్జర్వ్ చేయొచ్చు మనం ఓన్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే క్వాషియార్కర్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండింటి యొక్క డెఫిషియన్సీ అయితే మరాస్మస్ క్వాషియార్కర్ జనరల్గా వన్ ఏజ్ ఎబో పిల్లలకి వస్తుంది మరాస్మస్ వన్ ఇయర్ వన్ ఇయర్ కంటే చిన్న పిల్లలకి ముఖ్యంగా తల్లి సరిగా పాలివ్వనప్పుడు లేదా డ్యూ టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూ టు పూవర్టీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పోషకాహార లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి అందుకనే పోషకాహారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ప్లీజ్ టేక్ స్టార్ ఫర్ దిస్ క్వశ్చన్ మరి వాట్ అబౌట్ రిమైనింగ్ పెల్లెగ్రా విటమిన్ బి రిలేటెడ్ బెరీ విటమిన్ విటామిన్ బి రిలేటెడ్ ఒబెసిటీ ఓవర్ న్యూట్రిషన్ రిలేటెడ్ సో దట్స్ వై ఎలిమినేట్ ద రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ Go with first option. Answer one. What is the role of HCl in stomach? Manashariram lo unde amlamu. HCl hydrochloric amlam yokka importance HCl kills bacteria. I told you. Kills back whatever the food we are eating. So from that, if any bacteria are there, they are going to die because of high acidic nature.

ప్రొడ్యూస్ అవుతాయి యాక్టివ్గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి ద ఇనాక్టివ్ పెప్సినోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు యాక్టివ్ పెప్సిన్ ఫర్దర్ డైజెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్సిఎల్ దట్ ఈస్ కరెక్ట్ ఇన్యాక్టివ్ ట్రిప్సినోజన్ ఈజ్ కన్వర్ట్ ఇన్ ట్రిప్సిన్ బై హెచ్సిఎల్ కాదండి ఇక్కడ హెచ్సిఎల్ రాంగ్ ఇక్కడ ఎంటిరోకైనేజ్ రావాలి థర్డ్ పాయింట్లో ఏం రావాలండి ఎంటీరోనేజ్ రావాలి కానీ అక్కడ ఏముందండి హెచ్సిఎల్ కాబట్టి రిమూవ్ దట్ so first point is correct second point is correct read the fourth option and the fourth option both one and two are correct that's why i said read all the four options so by reading only first line you should not choose the answer first statement is correct second statement is correct so the answer is both one and two are correct this is another type of question in the form of statements వాట్ ఆర్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ అండ్ దేర్ సెక్రిషన్స్ దట్ రిలీజ్ ఇన్ టు డియోడినమ్ మీ అందరికీ తెలుసు స్టమక్ తర్వాత వచ్చేటటువంటి పార్ట్ పేరు డియోడినం ఓకే సో ఇలాగా సి షేప్లో డియోడినమ్ని మనం గమనిస్తున్నాం ఓకే ఇక్కడ పైన స్టమక్ ఉంటుందండి హియర్ యు కెన్ అబ్జర్వ్ ది స్టమక్ అండ్ ఇట్ విల్ కమ్ లైక్ సి షేప్ డియోడినమ్ ఈ డియోడినంలోనికి ఎవరెవరు ఎంటర్ అవుతారు అది క్వశ్చన్ అనాటమీ రిలేటెడ్ సో బీ కేర్ఫుల్ లివర్ నుంచి వచ్చే బయల్ జ్యూస్ లివర్ నుంచి వచ్చే బయల్ జ్యూస్ పాంక్రియాస్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈ రెండు డియోడినంలోనికి ఓపెన్ అవుతాయి వాట్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎంటర్ బయల్ జ్యూస్ ఫ్రమ్ లివర్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ పాంక్రియాస్

Liver-related bile juice, pancreas-related pancreatic juice through common bile duct. Okay, hepatopancreatic duct. We can also call hepatopancreatic duct, which enters into duodenum. So, answer is three. Next, arrange the following enzymes in proper sequence based on their action in the gut. రకరకాల ఎంజైమ్స్ ఉంటాయండి మన శరీరంలో ముఖ్యంగా మన అలిమెట్రీ కెనాల్లో వాటికి సంబంధించి ఎవరు ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది క్వశ్చన్ అంటే ఫిజియాలజీ రిలేటెడ్ క్వశ్చన్ జీర్ణక్రియ జరిగే విధానంలో ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు అనేది అక్కడ మనం గమనించాలి చూడండి ఫస్ట్ స్టమక్లో పెప్సిన్ ఓకే దట్ ఈజ్ సో సిహియర్ పెప్సిన్ స్టమక్లో ఫస్ట్ కాబట్టి డి రాశాను తర్వాత ఎంటిరోకైనేజ్ ఎందుకంటే ఎంటీరోకైనేజ్ రావడం వల్ల ట్రిప్స్నోజన్ ట్రిప్సిన్గా మారుతుంది కాబట్టి ఫస్ట్ యాక్షన్ హియర్ అకార్డింగ్ టు ద ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ పెప్సిన్ సెకాండ్ ఎంటీరోకైనేస్ దెన్ ట్రిప్సిన్ సో ఏ Next tripeptidase, next dipeptidase. So, D -C -A -E B. So, DCAEB, DCAEB, yes. Where you are observing DCAEB sequential order based on the action that is answer 2 is correct here in this question. Next. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎంజామ్ యాక్టివేటర్ లైక్ ఎంటిరోకైనేజ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఇన్యాక్టివ్ టు యాక్టివ్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఆఫ్యర్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ అండి ఇది మరొక రకమైనటువంటి ప్రశ్న విధానం రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారండి ఎస్ వన్ ఎస్ టూ ఆ రెండింటిలో రెండు సరైనవా ఏదైనా ఒక్కటి సరైనదా లేదా రెండు తప్ప

నెక్స్ట్ ట్రిప్సిన్ ఈజ్ ఆటోకాటలైటిక్ ఎంజైమ్ దట్ ఇస్ కరెక్ట్ సో అకార్డింగ్ టు దిస్ ఎస్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎస్ టు ఈజ్ కరెక్ట్ సో మై ఆన్సర్ ఈస్ దిస్ వన్ ఓకే డియర్ స్టూడెంట్స్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ హియర్ ఎందుకంటే ఎంజైమ్ యాక్టివేటర్ అవసరం దాని పేరు ఎన్టీరోనీస్ అక్కడ నో నీడ్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ తర్వాత యాక్టో యాక్టోకాటలైటిక్ తను సొంతంగా యాక్టివేట్ కాగలుగుతుంది కాబట్టి కరెక్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడే సెషన్ దట్ ఈస్ ట్వంటీ ఫిఫ్త్ ద అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ సబ్స్టెన్సెస్ ఇన్ స్మాల్ ఇంటస్టైన్ విచ్ ఆర్ మోస్ట్లీ కంటైన్ ఫైబర్ ఆఫ్ ప్లాంట్ కాల్డ్ రఫేజ్ రఫేజ్ చాలా ఇంపార్టెంట్ అది తొందరగా అబ్జార్బ్ కాదు సో ఫీకల్ మ్యాటర్ ద్వారా ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది మ్యాక్సిమం అబ్జార్బ్షన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ అక్కర్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ బోతార్ కరెక్ట్ అండి ఎందుకంటే ఎక్కువ రఫేజ్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు సో డీఫికేషన్ ఈజీగా జరుగుతుంది కాబట్టి మనం తినే ఆహార పదార్థాలలో ప్లాంట్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి అది ఎస్ వన్లో మీరు గమనిస్తున్నారు అన్డైజెస్టెడ్ అండ్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ విచ్ ఆర్ మోస్ట్లీ కంటైన్ ఫైబర్ ఆఫ్ ప్లాంట్ కాల్డ్ రఫేజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ మాక్సిమం అబ్జార్బ్షన్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ మరి లార్జ్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందండి లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెంట్ ఫర్ అబ్జార్బింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ డ్రగ్స్ అండ్ సమ్ మినరల్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద అబ్జార్బ్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటస్టైన్ కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో మై ఆన్సర్ ఈజ్ వన్ so like that my dear students in this session we discussed and we encountered different types of questions and we cracked the correct answer so like that i hope you will write the exam very well and you will get good rank all the best goodbye for today